नमस्कार आईटी वार्ताल की स्वागत उपाधि हामी पन द्वारा पेद प्रजा अभिवृद्धि चंदमे प्रभुत्व ध्येय पुंगनूर मंडलंलोने चदल चेरुवुलो उपाधि हामी पनुलनु प्रारंभिंचडानिकि एंपीडीओ लक्ष्मीपतिनायडु ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మత్తం శెట్టి విశ్వనాథ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర కేటాయించిన ప్రతి రూపాయిని కూడా ఉపాధి హామీ పనులను నిర్వహించే విధంగా రాష్ట్రం ఆదేశాల మేరకు मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी जारी चेयर राष्ट्र मंत्रिवर्यु पेद्दिरेड्डी रामचंद्र रेड्डी सूचन मेरे को राष्ट्र में उ प्रति पेदवाड़ की वसत कल विधा मे मुकूना आये पे अदे विधा प्रति उपाधि हामी पन सद्विनियम आर्थिक अभिवृद्धि चंद सूचार राष्ट्र व्याप्त उपाधि हामी पन एला अवनीति की ताव लेकिन మా అధికారులు సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు। రైతుల సైతం వారి పొలాల్లో ఉపాధి హామీ పనులను చేసుకునే వీలుగా ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని రైతుల సైతం ముందుకు రావాలని కొనియాడారు। కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసని భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, ఎంపీటీసీ మజ్జిగ రెడ్డప్ప, సదు ఏపీడి శ్రీనివాసులు, ఏపీఓ శ్రీనివాసులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు। మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా మన గ్రామీణ ఉపాధి హామీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదే విధంగా మిథున్ రెడ్డి గారు ఎంపీ, వీరి సహకారంతో మన రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రిలీజ్ చేసుకునేసి స్టేట్ గవర్నమెంట్లో కూడా ముఖ్యంగా ఈ కరువు పరిస్థితుల్లో అదే విధంగా వేసవ పరిస్థితుల్లో కూడా వీటికన్ని దృష్టిలో పెట్టుకునేసి ఎక్కువ పనులు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు ఎంపీ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇప్పటికే నేను కొన్ని చోట్లంతా తిరుగుతున్నాను యాజ్ ఏ ఎన్ఆర్ఈసీ కౌన్సిల్ మెంబర్గా। అన్ని చోట్ల కూడా అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్ర, ముఖ్యంగా పనులు ఇదనేది లేకుండా పోతే మాకు తిండికి కూడా ఆ అవకాశాలు లేకన్నా ఉన్నాయి। కొన్ని ఊళ్ళకి కూడా బయట వెళ్ళిపోయేసి ఇక్కడ బతకలేక ఆడ ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో ఆ ఊర్లు వదిలేసేసి ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉండాలి। ఇక్కడంతా మాకు ఉపయోగకరంగా ఈ పనులు మాకు చెప్పేదానివల్ల, ఈ పనులన్నీ చేసేదానివల్ల ఇట్లా గ్రామాలకు కానీ అదేవిధంగా నీటి వనరులు అభివృద్ధి చేసేదానికి కానీ అదేవిధంగా వీళ్ళు పనులు చేసుకునేదానికి అన్ని విధాలా మాకు కలిసి వచ్చింది అని చెప్పారనేసి కూలీలు అందరూ కూడా నాకు చెప్పడం జరిగింది। ఇంకా కూడా ఏమైనా ఇంకా పనులు చేయాలన్నా కూడా అది మంత్రిగారి దృష్టికి అదే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇంకా కూడా పనులు చేయించి వీరికి లబ్ధి చేకూరే విధంగా చేసేదని కూడా నా శాయశక్తులు కూడా మేము కృషి చేస్తున్నాం। అదేవిధంగా ముందు 211 రూపాయలు ఇచ్చేది మంత్రిగారు వచ్చేసేసి ఇబ్బందుల్లో ఉన్నారు ఎండాకాలము కరోనా పరిస్థితుల్లో అని చెప్పినేసి 237 రూపాయలు పెంచడం కూడా మంత్రిగారికి ఎప్పుడు రుణపడి ఉండాలని చెప్పినేసి కూడా చెప్తున్నాను। అదేవిధంగా పని చేసిన తర్వాత వర్క్ మెజర్మెంట్స్ ఎంత ఉందో ఆ కొలతలు వేసిన తర్వాత 30% కలిపి మళ్ళీ కూడా వాళ్ళకి ఇచ్చేదానికి కూడా మంత్రి గారు నిర్ణయం తీసుకునేసి దాన్ని కూడా అమలుపరుస్తున్నారు। ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదు। ఈ విధంగా మనకు ముఖ్యమంత్రి వర్యులు కానీ అదేవిధంగా మన గౌరవ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గౌరవ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా మనకు జరుగుతా ఉండాలి, ఎల్లవేళ వాళ్ళకు రుణపడి ఉండాలని వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయాలని, ఇదే విధంగా రాష్ట్రంలో మన జిల్లాను ప్రత్యేకంగా తీసుకొని బాగా అభివృద్ధి చేసి ఇది ఒక ఆదర్శంగా తీసుకొచ్చేదానికి నా వంతు కూడా కృషి చేసేదానికి నేను అన్ని రోజుల్లో ఈ విధంగా ఎక్కడెక్కడ జరిగే పనులన్నీ కూడా పరిశీలిస్తున్నాను। అందరూ కూడా చాలా వరకు హ్యాపీగా ఉన్నారు, చాలా మాకు సంతోషంగా ఉండాలి। మాకు ఇంకొకటి అంటే ఈ పుంగనూరు వాసులకు ఇది ఒక గొప్ప అవకాశం। మనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కావడము, మంత్రి కావడము ఆయన సొంత ఇంటికి ఏమంతా నేను చెప్పేది కాదు, నేను పోయిన ప్రతి చోటల్లా ప్రతి ఒక్కరూ ఇదంతా చెప్తున్నారు, దానికి ఎప్పుడూ ఆయన కృతజ్ఞతలు అయ్యి ఉంటాము। గ్రామీణ ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికై మొట్టమొదటిసారిగా మన మండలానికి చేసిన సునాదన్న గారికి మా మండల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అదేవిధంగా పెద్దిరెడ్డి అన్న గారికి, ఇక్కడికి చేసిన ఎన్ఆర్ఈఎస్ ఏపీ గారికి, మన శాసనసభ్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఊరు కానీ
వలస కూలీలు కానీ ఇక్కడ పనులు పాటలు చేసుకునే వేరే వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన పల్లెల్లో ఉండేవారు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ కరోనా మహమ్మారి ఉన్నన్ని రోజులు కూడా పని కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రామీణ ఉపాధి పథకంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి వారు కానీ మన మంత్రివర్యులకు కానీ మన ఎంపీ గారికి కానీ మన మండల తరఫున అందరూ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా వ్యవసాయ పనులన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇతర కార్యక్రమాలు అయితే ఏమైనాయో అవన్నీ కూడా నిలిచిపోయిన సమయంలో కష్టకాలంలో ఉన్నటువంటి కార్మికుల్ని రైతుల్ని ఆదుకునేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ ఒప్పించేదానికి మన ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితేనేమి మనలో ఈ ఖరీఫ్ సీజన్ అంతా కూడా స్టార్ట్ అయింది కాబట్టి మా కౌన్సిల్ మెంబర్ గారికి ఒక విన్నపం, వారి ద్వారా మన మంత్రివర్య గారికి చెప్పి రైతులకు ఏ విధమైనటువంటి ఉపయోగపడతాయో ఈ ఎన్ఆర్ఈజీస్ ద్వారా అలాంటి కార్యక్రమాలు చేస్తే రైతులు కూడా బాగుపడతాయో ఇంట్లో అంతా మన ప్రభుత్వం తరఫున చేదోడు వాదోడుగా ఉండే విధంగా కూడా ఉంటుంది కాబట్టి కానీ ఇంకా ఈ ఫలాలకు తోలుకుంటే అవన్నీ కూడా సారవంతంగా వస్తాయి కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేసే విధంగా మీరు అందరూ కూడా చేస్తారని చెప్పి మరొకసారి వినవించుకుంటూ ఈ అవకాశం అంతా మా ప్రజలకి, మా రైతు సోదరులకి, మా కార్మికులకి మీరు ఈ ఎన్ఆర్ఈజీస్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి మాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకంలో నీరు గారి మనకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు వస్తుందో దాన్ని అంతా కూడా ఇతర పనులకు డైవర్ట్ చేసేసి ఈ ఉపాధి హామీ పనిచేసే కూలీలకు నిధులు కానీ వాళ్ళకి అందాల్సింది చక్రంగా అందకుండా జరిగిపోయింది. అందుకే అందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా ఆ ఉపాధి హామీలో వచ్చే పథకాన్ని డబ్బులు మళ్ళిచ్చి అనవసరమైన అనవసరమైన విషయాల వాటికి ఖర్చు చేయడం ముఖ్యంగా మనం చూస్తున్నాం. ఈ నీరు చెట్టు అలాగే ఈ కొన్ని ఏదైతే అవసరం లేదో వాటికి కూడా డబ్బులు దాదాపు 33 శాఖలకు డబ్బులు బదిలీ చేసి రైతుకు, రైతు కూలీలకు, ఉపాధి హామీ నిరుపేదలకు పని కల్పించకుండా డైవర్ట్ చేయడం జరిగింది. చాలా అవకతవకలు కూడా జరిగినాయి. తర్వాత మన ప్రభుత్వం రావడం, మన ముఖ్యమంత్రి గారు ఇది ఉపాధి అంటే ఎన్ఆర్ఈజీస్, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ మళ్ళీ మైండ్స్ చేయాలి, ఇవన్నీ కూడా అన్న అయితే సక్రంగా దీన్ని బాగా చేయగలుగుతాడనే ఉద్దేశంతో ఏర్పాటు అన్నకు ఈ శాఖలన్నీ ఇవ్వడం జరిగింది. దీంట్లో తీసుకున్నప్పుడైతే దాదాపు మనకు ఈ శాఖ ద్వారా వచ్చే మనంలో సిమెంట్ రోడ్లు వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడే విధంగా రైతులకు సంబంధించిన సేద్యాల్లో ఏదైతే ఉపాధి హామీని దాదాపు 60% దాకా ఉపాధి హామీ ఉపయోగించే విధంగా పెడతారని చెప్తున్నారు కాబట్టి ఇదంతా కూడా పెడితే బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఫారం అదే ఈ క్యాటిల్ ఫార్మ్ ఫిష్ ఫార్మ్లు ఈ రెండు కూడా చేసేటప్పుడు నా మనం ఏమంటే ఇస్మాన్ ఉన్నారు కాబట్టి ఈ మట్టి చెరువుల మట్టి తెగి పక్కన వేయడం కంటే దాన్ని ట్రాక్టర్లు పెట్టుకుంటే రైతులు ఉచితంగా ట్రాక్టర్లు పెట్టుకుంటే ఆ మట్టి అట్లే వాళ్ళు వేసి పొలాలు కోలుకుంటే బాగుంటుంది. వాళ్ళకు మట్టి చేరుతూ ఒక పక్క చెరులో నీళ్ళు ఎక్కువ ఇంకా వచ్చే విధంగా మనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుందని కూడా నేను అందరికి చెప్తాను. మిగిలిన సంబంధించి రైతులకు సంబంధించి అలాగే ఈ సేద్యాల్లో వాడేటప్పుడు మనము మామూలుగా కూడా సేద్యాలకు రైతులకు ఉపయోగపడంగా అన్నీ కూడా ఆడ అన్నతో మాట్లాడే మీటింగ్లో కూడా చర్చించి రైతులకు ఏదైతే ఎక్కువ లబ్ధి పొందుతారో అవన్నీ కూడా సమకూరుస్తే బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. మున్సిపల్ కార్మికులు వచ్చే మురికి కాలువల దగ్గర ఉండి షీల్డ్ తీస్తున్న మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా దినదిన వ్యాప్తి చెందుతూ పుంగనూరు పట్టణంలో కూడా కరోనా పాజిటివ్ కేసు రావడంతో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ స్వయ పరీక్షణల్లో కార్మికులు మదనపల్లి రోడ్డులో ఉన్న పెద్ద కాలువలలో పొడుక తీయడం పాటు పారిశుద్ధ పనులు చేపట్టి క్రిమి సంహారక మందులను కాలువలో వేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ కేఎల్ వర్మ మాట్లాడుతూ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపాలిటీ వారికి ఏర్పాటు చేసిన చెత్తల కుండీలలోనూ మాత్రమే వేయాలని సూచించారు. అదేవిధంగా వ్యాపారస్తులు షాపు ఎదుట ఉన్న ప్రధాన కాలువలపై కప్పును మున్సిపల్ సిబ్బంది కాలువలను శుభ్రం చేసుకునే వీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా షాపులలో పడే చెత్తనంతా మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని కోరారు.
రేపటి నుంచి ప్రతి పంచాయతీలలోనూ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం. ఏడీ లక్ష్మణ్ నాయక్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పుంగనూరు మండలంలో ఏర్పాటు చేసిన 21 రైతు భరోసా కేంద్రాలను శనివారం ప్రారంభోత్సవం చేయడంలో భాగంగా ఆరేడుగుంట రైతు భరోసా కేంద్రంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు పుంగనూరు ఏడీఏ లక్ష్మణనాయక్ పేర్కొన్నారు. ఈ వేడుకలకు మండలంలో ఉన్న రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, సిబ్బంది తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అలాగే ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు రావాల్సిన కావాల్సిన అన్ని ఎరువులు, విత్తనాలు, మందులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చినట్లు వారు తెలిపారు. నా పేరు లక్ష్మణ్ నాయక్, సహా వ్యవసాయ సంచాలకుడు, వ్యవసాయ శాఖ, పుంగనూరు డివిజన్. మన రాష్ట్ర ప్రభుత్వం మరియు మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా కమిషనర్ సార్ వారి ఆదేశాల మేరకు రేపు రాష్ట్రమంతా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కావడం జరుగుతుంది. అందులో భాగంగా మన డివిజన్లో కూడా మొత్తం 99 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పుంగనూరులో కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు మొత్తం 21 ఉన్నాయి. వాటిని కూడా ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి సచివాలయంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ కోరుతున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాలు చాలా రైతులకు చాలా అందుబాటులో ఉండి వ్యవసాయ అనుబంధ గ్రామ స్థాయి అధికారులు, వ్యవసాయ సహాయకులు గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాల్లోనే ఉంటూ రైతులకు కావాల్సినటువంటి సాంకేతిక సలహాలు, సూచనలు రైతు భరోసా కేంద్రాల నుంచి ఇవ్వడానికి సిద్ధంగా రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైతులందరూ మరియు ప్రజాప్రతినిధులు అందరూ దయచేసి పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. తిరుపతి సెనెట్ హాల్ నందు మన పలన మీ సూచన కార్యక్రమంలో లబ్ధిదారుల స్పందన. మై నేమ్ ఇస్ ఖుషి సాయి సత్య ఆఫ్ 7th క్లాస్ ఫ్రమ్ శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పుంగనూర్. Healthcare should be within the reach of every citizen. For providing basic health facilities, the government has provided best schemes and programs. The Andhra Pradesh state government has launched a wonderful program, YSR Kanti Velugu, a mass eye screening program on 10th October 2019. On World Sight Day to provide the comprehensive eye care and rectify the vision defects among the state's over 5 crore population. This program is launched by our young and dynamic CM YS Jagan Mohan Reddy Garu at Anantapur. More than 62,000 government and private schools are under this program. Before launching this YSR Kanti Velugu program, I can't watch the words on the blackboard. After launching this, I can see the words properly. I got free eye testing and free spectacles. This helps for the other students who were suffering from eye problems. Thank you for launching this wonderful program in our Andhra Pradesh state. Thank you one and all. నాకు ఇంతకు ముందు కంటిలో శుక్లం ఉందని డాక్టర్లు చెప్పినారు. కన్ను చెక్ చేసి నాకు ఆపరేషన్ చేసిన తర్వాత కన్ను బాగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అవ్వా తాత కంటి వెలుగు ఆపరేషన్లో నాకు బాగుంది కాబట్టి నేను నా పనులు నేను సక్రమంగా చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. ఆయన సుఖ సంతోషాలతో ఎప్పుడు వర్ధిల్లాలని ఆ షిర్డీ సాయిబాబాను ప్రార్థిస్తూ విరమించుకుంటున్నాను.
నేను తిరుపతి అర్బన్లో 34 వార్డుకి వార్డులో హెల్త్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను సార్. గత ప్రభుత్వంలో నా ట్రైనింగ్ అయ్యి 20 ఇయర్స్ అవుతుంది సార్. నేను ట్రైనింగ్ అయిన కొత్తలో డిస్టిక్లో నాకు 9th ర్యాంక్ వచ్చింది. కానీ అప్పుడు నాకు ఉద్యోగం రాలేదు సార్. ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు సార్. ఈ వయసులో నేను మన జగనన్న కల్పించిన ఈ సచివాలయ దీంట్లో వార్డ్ హెల్త్ సెక్రటరీగా ఎంపికైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఇలా మాకే కాకుండా 130,000 మందికి సచివాలయ సిబ్బందికి ఎంతో మంది ఇంకా జీవితాలే లేవు, మేము బ్రతకలేము, మా జీవితాలు ఎలా అనే ఎంతో మంది ఉన్నత చదువు చదివి కూడా ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించుకోలేక ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళ జీవితాలలో వెలుగుని మన జగనన్న కల్పించారు సార్. ఇలా అంటే గత ప్రభుత్వం చేయలేంది, ఈ ప్రభుత్వము చేసింది అనడానికి ఇదే సార్. మీకు రావు, నువ్వు సెలెక్ట్, నువ్వు నీకు 42 ఏళ్ళ వయసులో నువ్వు ఎగ్జామ్ కూడా రాయొద్దు, ఆల్రెడీ ఎమ్మెల్యే తరఫున ఉద్యోగాలు సెట్ అయిపోయినాయని అన్నారు సార్. కానీ ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే చెప్పారు సార్, అమ్మ అదంతా కల్పితము, మన ఈ దీనిపైన మన ఇప్పుడున్న ప్రభుత్వం పైన నిందలు వేయడానికి ఇలా చేస్తున్నారు, నువ్వు వెళ్ళి తల్లి బాగా చదువుకో, నువ్వు కష్టపడి చదువు, నీ మార్కులతోనే నువ్వు ఉద్యోగం సాధిస్తావు అన్నారు సార్. నాకు 75 మార్కులు వచ్చినాయి సార్. ఏ సింగిల్ పైసా కానీ సింగిల్ రికమెండేషన్ కూడా చేయలేదు సార్. ఇది మా కష్టార్జితం, దీంట్లో అవినీతి అనేదే లేదు సార్. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం. మేమే కాదు సార్, ప్రతి సెక్రటరీ కూడా గుండెల మీద చేసుకొని చెప్తున్నాము. ఇలా సార్ ఇంకొక చిన్న విషయం సార్, 5 లక్ష వాలంటీర్లతో కూడా కలిపి మా సచివాలయ సిబ్బందికి దాదాపు నాకు తెలిసి 5 లక్షల మంది సార్. 5 లక్షల మంది అంటే 25 లక్షల మంది జీవితాల్లో వెలుగునిచ్చారు సార్. ఎందుకంటే ఈ 5 లక్షలు ఇంటూ 5 మంది వేసుకున్నా కూడా 25 లక్షల మంది జీవితాల్లో వెలుగునిచ్చారు సార్. మేము రామచంద్రాపురం అనే మండలంలో ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాం సార్. ఈ పెద్ద పెద్ద స్కూళ్లలో మేము తట్టుకోలేక ఇంకా మాకు జీవితమే లేదు, ఎలా బ్రతకాలి అన్నప్పుడు నాకు ఒక ధైర్యం ఇచ్చారు సార్ జగనన్న. నేను ఇది హృదయపూర్వకంగా చెప్తున్నాను సార్. ఎందుకంటే నాకు ఉద్యోగం నా కుటుంబానికి చాలా అవసరం అనిపించింది సార్. కాబట్టి ఇంతమంది జీవితాల్లో వెలుగునిచ్చిన జగనన్నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ను తొలగించాలని వైఎస్ఆర్ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను రద్దు చేయడంతో హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ నిరుద్యోగులకు కుటుంబాలకు ఆసరాగా నిలిచారు సార్. దీనికి గాను మా ఉద్యోగులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంత్రులు, వారి నాయకులు, కార్యకర్తలు చేత అధికారులు, ఆరోగ్య పార్టీ నాయకులు, టెలిమెడిసిన్ సార్, ముఖ్యంగా ఈ కరోనా ఇప్పుడు ఉండే దీంట్లో బయట ఎక్కడా వెళ్ళలేని పరిస్థితుల్లో టెలిమెడిసిన్ ఒత్తిడికి గురి చేసి మనల్ని సరఫరా చేయడం అనేది చాలా మంది తెచ్చిన ఉపయోగకరంగా ఉంది పెట్టుకుని. ఇంకొక విషయము, విలేజ్ క్లినిక్ లను కూడా ముందు ముందు రాబోతున్నాయని, అనర్హత అది కూడా పేద ప్రజలకి మానసిక చిత్ర వేదన చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం సార్. ఇది కూడా అభినందనీయమైన విషయం అని కూడా మేము కేంద్ర జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వాలు ఎవరు కూడా చేయలేని కూడా ఈ ప్రభుత్వం చేయగలిగి అందరి మనసులకి అధికార పార్టీకి ఈ పథకాలన్నీ అమలు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది సార్.
కులం పేరు మాకు ఈ కరోనా కష్టకాలంలో మేము కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం కదా. మాకు ఏదైనా జరిగితే మా కుటుంబాలకు ఆసరాగా 50 లక్షల బీమా అనేది ప్రకటించి మా కుటుంబాలకు ఆసరాగా నిలబడతారు అనేది కూడా మా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేశారు సార్. ఇంకొక విషయం చెప్తున్నాను, నాకు చివరిగా 2 మాటలు సార్, నాకు మాట్లాడడం తెలీదు. ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థలో నాకు ఉద్యోగం ఇవ్వడం వల్ల నేను ముందర నిలబడి మాట్లాడగలుగుతున్నాను సార్. రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు చిత్తూరు నుంచి ఒరిస్సాకు చెందిన వలస కార్మికులను శ్రామిక్ రైలు ద్వారా పంపించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని పంపించిన జేసీటు చంద్రమౌళి. తిరుపతి రుయా హాస్పిటల్ నందు డి అడిక్షన్ సెంటర్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మరి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయాన్ని మనం సూచిస్తేనే అంటే అందరూ 5,000 రూపాయలు క్యాన్సర్ పేషెంట్ ఒక 6 నెలలు కానీ 10 నెలలు కానీ 12 నెలలు వాళ్ళకి కూడా ఏడాది పాటు 17 రోజులు ఇవ్వడానికి స్టార్ట్ చేశాము. దాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇది కూడా చాలా గర్వకారణం. ఇంక ఏ రాష్ట్రంలోనూ ఏ తీసుకున్న తర్వాత మంచి వస్తే ఇక ఆపరేషన్ చేయడం కానీ మీ జబ్బు తగ్గిపోయిన లేదా అని నిర్ధారణ చేస్తాం. ఈ 5,000 కోట్ల ట్రీట్మెంట్ మిగిలిన రాష్ట్రాల్లో చేసినట్టుగానే మనం కూడా అదే ప్రదేశాల్లో పాలియేటివ్ కేర్ అనేది ఆర్గనైజ్ చేస్తే అంచేత ప్రప్రథమంగా మన రాష్ట్రంలో మన స్టేట్స్లో ఏ స్టేట్లో బాబుగా రాజశేఖర్ రెడ్డి గారితో స్వయంగా మాట్లాడి సీఎం రిలీవింగ్ ఫండ్ కింద అబ్బాయికి డిపెండెన్స్
ఆరోగ్యం పైన ఈరోజు మనం సమీక్షించడం జరిగింది. మన సూపరింటెండెంట్ గారు అదేవిధంగా డాక్టర్లు సోదరుడు సత్యవాడ ఎమ్మెల్యే గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి అందరికి కూడా ఎందుకంటే డాక్టర్లు అంటేనే ఒక భగవంతుడు స్వరూపులు డాక్టర్లు, నర్సెస్ అంటే సిస్టర్స్ అంతా కూడా మీకందరూ దేవత స్వరూపులు. ఏ పేషెంట్ కూడా ముందు జబ్బుతో వస్తారో వారికి నయం అయిపోతే ఫస్ట్ డాక్టర్కే నమస్కరిస్తారు. అదేవిధంగా డాక్టర్లకు డాక్టర్ అయినటువంటి జగనన్న డాక్టర్ వృత్తి చేయకుండా ఉన్నా కానీ ప్రతి ఒక్క సబ్జెక్టులో కూడా ఒక యంత్రంగా పనిచేస్తున్నాడు ఆయన. మరి ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు వారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎక్సైజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నాది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా 15 సెంటర్లు డి అడిక్షన్ సెంటర్లు పెట్టడం, దీని యొక్క ఉద్దేశం ఏమంటే ఈ మద్యానికి బానిసైనటువంటి వ్యక్తులు తన కుటుంబాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా పుస్తులతో కూడా తీసుకుని అమ్మి వారు చెడేదే కాకుండా కుటుంబం కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒకతూరి మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని వదులుకోలేని యొక్క పరిస్థితితో అతను పోరాడుతున్నాడు. అటువంటి వ్యక్తులకి ఈ డి అడిక్షన్ సెంటర్ అనే దాన్ని పెట్టి మానసిక ఒత్తిళ్లు పోగొట్టడమే కాకుండా మళ్ళీ వారిని మనుషులుగా తయారు చేసే కార్యక్రమం ఈ అడిక్షన్ సెంటర్లో ఉంటుంది. మనకు 15 సెంటర్లు కూడా పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా మన రీహాస్పిటల్లో కూడా ఈ సెంటర్ పెట్టడం, ఆ సెంటర్లో మీకు అందరికీ కూడా తెలుసు 15 బెడ్లు ఉంది, ఒక డాక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా 3 కౌన్సిలర్స్ అంటే కౌన్సిలింగ్ చేసేది వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఈ అలవాట్లను ఏ విధంగా పోగొట్టుకోవాలి, వాళ్ళ మానసిక ఒత్తిళ్ళకి ఏ విధంగా దూరం చేయాలి ఈ మందు అనే విషయంలో 3 కౌన్సిలర్స్ కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా 2 ఏఎన్ఎంలు 2 వార్డ్ బాయ్లు పనిచేస్తూ వారి జీవన శైలినే మార్చే కార్యక్రమం జగనన్న తీసుకొని రావడం ప్రపంచంలోనే ఏ నాయకుడికి రానటువంటి ఆలోచనలు జగనన్నకు వస్తూ ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి 2000 ఇంతకుముందు మనకు ఓన్లీ 1000 ఐటమ్స్ ఉన్నది జబ్బులు, దాన్ని 2000 వరకు తీసుకుని వచ్చి అన్నింటినీ కూడా ఆరోగ్య కింద తీసుకుని వచ్చి పెట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఒక భావనతో ముందుకు తీసుకుని పోతున్నాడు. ముందుగా ఈ అడిక్షన్ సెంటర్ని పూర్తిగా బాగా మంచి ఉద్దేశంతో పెట్టినారు. డాక్టర్లందరూ కూడా దీన్ని ప్రతిష్టగా తీసుకుని సంకల్పంతో వాళ్ళని ఆ మానసిక వ్యధించి మార్చి మళ్ళీ జీవనానికి అంటే మనం జీవించే వ్యవస్థను తీసుకుని వచ్చి ఆ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఇది నా ప్రభుత్వం, ఏ రోజు కూడా చెప్పలేదు, మన ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని చల్లగా ఉండాలని, రామరాజ్యంలో జగనన్న రాముడుగా పరిపాలిస్తున్న రోజులు ఈ రోజు కాబట్టి ఇది రామరాజ్యం భావిస్తూ మీ తరఫున నేను ధన్యవాదాలు. ఈ వార్తను దొరకదు సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.